ఎటు నాకురా. ఎంతసేపురా? ఇంట్లో కహానీలు చెప్పి రావడానికి టైం పట్టిందిరా. సర్లే, పొట్లం తెచ్చావుగా. ఆ పొద్దునే వచ్చేస్తానబ్బా. హుదా ఆఫీస్. ఎరా ఇవాళ నైట్ ఒకటా? మందేసి ఇంటికి వెళ్ళాలనా, అందుకే ఫోన్ చేసి చెప్పేశా. రే రౌండ్ వేసుకో, తెగపోసేకరా. నువ్వు దమ్ముకుంటు నాకెవరా? రే ఎవరా, రే ఎవరా? ట్యూబే పేలింది. ఏ నా ఫ్రెండ్ ఆనంద్ రా. హాయ్ 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 లవర్స్. ఒక్క నిమిషం. ఆ చెప్పు, ఎక్కడున్నావు? ఏం సార్ నీకోసం వెయిట్ చేయాలరా, నేను బస్ లోనే వెళ్ళిపోతాను. ఏ ఉండు, వద్దు, నువ్వు అక్కడే వచ్చే, 2 మినిట్స్ లో వచ్చేస్తాను. ప్లీజ్ అక్కడే ఉండు. ఓకే త్వరగా రా. సరే బాస్, నేను వస్తాను. ఏం బాస్, ఓ చా చెప్తాను. లేదు వద్దు, పోని దమ్ము. పర్లేదు వద్దు, నేను వస్తాను. బాయ్. ఆ బాయ్ బాయ్. ఓకే బాయ్ రా. ఏంటి అంత అర్జెంట్? అడిగి డైలీ డ్యూటీ, గర్ల్ ఫ్రెండ్. బయలుదేరా. ఓకే మా. మనకి ఎవ్వరు వర్కౌట్ అవ్వరే. మనకి లంకపట్నం పిచ్చింది కదరా. అది సునామీ ఎఫెక్ట్ వల్ల ఇలా అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. జాగ్రత్త. Help me!
ఎక్కడైనా పోయి చావచ్చు కదరా. ఎందుకు బండి నడపకూడదు. తాగిన దానికంటే నీ స్పీడ్ ఎక్కిపోయిందిరా, దింపేరా. హ్యాపీ న్యూస్ రా. బీచ్ లో 2 మినిట్స్ వచ్చేస్తాను, వస్తా బిడ్డే. ఏంటి నాన్న, 2 మినిట్స్ లోనా నన్ను దింపేరా? అంత టైంలో నువ్వు దిగిపోరా. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది అడ్డమైన వాళ్ళతో తిరగొద్దురా అని. అలా పడిపోయావు, ముందు ఎక్కువైందా? మన స్పీడ్ అలాంటిది. ఆసం చూసినందుకేనా? కూర్చోరా ముందు. రేయ్ కూర్చోండి, మొహం కడుగు. ఇదిగో కూర్చోరా. రేయ్ అని జాగ్రత్తగా పట్టుకోరా. రేయ్ మామా, ఆ తాగేదేదో కాస్త తక్కువ తాగొచ్చు కదరా. హ్యాపీ న్యూ ఇయర్ రా. హ్యాపీ న్యూ ఇయర్ సుధా. థ్యాంక్స్. నేను చెప్పాను కదా మెంటల్ వీడే. సార్ హలో సార్. ఎందుకు చిన్నపిల్ల దగ్గర నుంచి బెలూన్ లాక్కున్నారు? ఇదిగోండి. సారీ. థ్యాంక్స్ అండి. తీసుకో. కొంచెం బుద్ధి ఉందరా నీకు? అది సరిగాని పని ఇంటి కానీ ఇక్కడే పని. న్యూ ఇయర్ రోజు ముందుగా నన్నే చూడాలని ఏదో కవిత రాసిందట. నేను ఎప్పుడు చెప్పాను? నువ్వే చెప్పారు. అబద్ధాలు చెప్పొద్దు. నువ్వే చెప్పాను. సరే వదిలే. మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి సార్. పెళ్లికి మాత్రం దుమ్మ కొట్టావో, పీక పిసికి చంపేస్తా. తప్పకుండా వస్తాను. ఇవ్వండి, చెప్తా ఒక నిమిషం ఇవ్వండి. హ్యాపీనా? ఇది ముందుగా సరిపోదు కదరా. సైడ్ డిష్, కూల్ డ్రింక్స్, వీటన్నిటికీ ఏం చేయాలి? రే నా మాట విని బీర్ తాగుదామరా. బెటర్ మామా. శివ రే, శివ రే, ఇవాళ వీణి ముంచేద్దాంరా. కానీరా సార్, ఒక్క నిమిషం రారా మామా. షర్ట్ అదిరిపోయింది. థ్యాంక్స్ రా. ఎప్పుడు వచ్చారు? ఉదయం నుంచి ఇక్కడే ఉన్నావురా. రే ఈ రోజు మనోడిదే ట్రీట్. ఇంకా ఎందుకు నవ్వుతున్నావు? సొంత దొరికితే బుక్ చేద్దామని. ఇప్పుడు నువ్వు డబ్బులు తీస్తావు, తీవా. ఇప్పుడు మందుకు డబ్బులు కావాలి, అంతేగా. ఉండు. ఏంట్రా ఫైనాన్షియర్ కోసం కావాలి కూడా తీసుకొచ్చి ఉండొచ్చు కదా. సుధా, సుధా ఏంటి? ఇటు రావే. ఇప్పుడే వస్తాను ఆంటీ. ఏంటి కూర్చో, వెళ్ళి కూతురా, కూర్చో. చెప్తా. ఏం చెప్పు? డబ్బులు. దేనికి? మందు కొట్టాలి. నా పెళ్లికి వచ్చి నా దగ్గర డబ్బులు అడుగుతావా? నీ పెళ్లికి వచ్చి నిన్ను అడగ, ఆంటీని అడగమంటావా? ఇస్తావా? ఇవ్వను. ఇవ్వవు. ఇవ్వను. రే పదరా. ఏ శివ, చూసావా ఏంటి? దయచేసి మళ్ళీ తిరిగి రాకండ్రా, భోజనాలు ఎన్నో మిగులుతాయి. ప్లీజ్. ఏంట్రా అంత మాట అనేసింది? మనం ఏమైనా ఫుడ్ కోసం వచ్చావా? అందులో డౌట్ ఏ ఉందిరా? మన పరువు తీకరా. ఓ ఫీల్ అయిపోకు మామా. మనం ఇప్పుడు మందే టైంకి వెళ్తున్నాం లేదా? 11 ఇంటికల్లా మూసేస్తారు మామా. వాళ్ళకి వద్దులే, మందే వద్దామని ముందే ఫిక్స్ అయిపోయాను మామా. ఉన్నదాంతోనే అడ్జస్ట్ అవ్వాలి. సచ్చిందని పెళ్లికి వచ్చిందే కట్నం. వెళ్ళి తీసుకురారా. పెళ్లి కొడుకు తాలూకు ఏమో రా. హాయ్ రా, ఒక 5 మినిట్స్ ఇప్పుడే వస్తా. సుధా మాట్లాడుతుంది. సుధా రా. నేను ఇవ్వని చెప్పాను కదా. అది మేము చూసుకుంటా. గానీ ఏమైనా అప్పుడు చూడదా రిలేషన్? నా క్లాస్మేట్ రా. 4 ఏళ్ళు నీతో పాటు చదువుకున్నా, నాకు తెలియని క్లాస్మేట్. రే మెంటల్, తన స్కూల్ మేట్, ప్లస్ టూ దాకా కలిసి చదివాం. ఇంతకుముందు కలిసేనా? లేదు. పేరేంటి? ప్రియా. ఎందుకు అడుగుతున్నావు? సరదాగా లవ్ చేద్దామని. నువ్వా? చెప్పొస్తా. ఏ శివ, డెఫినెట్ గా మీట్ అవుదాం. ఓకే, మర్చిపోవద్దు. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు ప్రియానా? అవును. ఇంతకుముందు ఎవరినైనా లవ్ చేశారా? లేదు. ఓకే, ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తున్నారా? లేదు. ఓకే ఓకే. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు అడుగుతున్నారు? ఊరికే తెలుసుకుందామని. క్యారీ ఆన్.
లేదు. అవునా? మీరు తీసివ్వండి. ఏంటి అడుగుదాం పద. సార్ బాబుకు ఐస్ క్రీమ్ ఇవ్వండి. భోజనాలకు ముందే ఐస్ క్రీములు ఎవరికి ఇవ్వద్దన్నారు సార్? చిన్నపిల్లడు సార్, ఒక ఐస్ క్రీమ్ ఇస్తే ఏమవుతుంది? ఇది ఒక్క ఐస్ క్రీమ్ తో పోయేది కాదు. ఉండ్రా, ఒక్క ఐస్ క్రీమ్ ఇవ్వమంటే ఇంత బిల్డప్ ఇస్తున్నారు. జరగండి. చూసావా, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఆగని, అరవకండి అరవకండి, ఇస్తాను ఇస్తాను. అరవకండి, నీకే వస్తుంది. పో, నువ్వేంట్రా ఇస్తున్నాగా. ఉండమా ఇస్తాను. నువ్వేంట్రా మళ్ళీ, నీకు ఇచ్చానుగా. కొట్టుకోండ్రా, ఒక్కటే పో. మీరెవరు? శివ అండి. అబ్బాయి తరపు నుంచా అమ్మాయి తరపు నుంచా? సుధా లవర్ని. వాట్? దేవుడు మమ్మల్ని విడదీశాడండి. ఎందుకు మీరు నన్ను అడిగారు? ఎలా అడిగాను? అదే, ఇంతకు ముందు ఎవరైనా లవ్ చేసేవా అని. కాదని అబద్ధం చెప్పారుగా. అబద్ధాలు చెప్పే వాళ్ళతోనే మాట్లాడను. నేను అబద్ధం చెప్పానా? ఇంత అందంగా ఉన్నారు, ఎప్పుడు మిమ్మల్ని లవ్ చేయలేదా? నిజం చెప్పండి. ప్లస్ టూ చదివేటప్పుడు దినేష్ ప్రపోజ్ చేశారు. ఫస్ట్ ఇయర్ చదివే. ఒక నిమిషం, మీరు లవ్ ఫెయిలియర్, నేను లవ్ ఫెయిలియర్, సేమ్ ప్రాబ్లం. ఎవరికి ఎవరని రాసి పెట్టుందో. ఎవరతను లవ్ ఫెయిలియర్ అంట? నా లవ్ ఫెయిలియర్? ఏంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా. అవును అవును, కన్ఫ్యూజ్ చేసేసాడు. ఏంటి రవి, మేడం మీద మీటింగా? కానండి కానండి. ఈ పార్టీకి అమ్మాయికి పిచ్చెక్కి పోయి ఉంటుంది. కానీ నువ్వు ఇంత చేయడం అవసరం అంటావా? బాసు, మన అమ్మాయిలా వెంటపడకూడదురా, వాళ్ళే మనం వెంటపడాలి. మొత్తానికి సప్లర్ని చేశారు. వచ్చి చూసావా? ఇవ్వండు, నేను చెప్పినట్టు చెప్పు. ఎవరు కావాలి? శివ ఉన్నారా? రే మామా, ఉన్నాడు కానీ ఇప్పుడు మీట్ అవడం కష్టం. ప్రేమించిన అమ్మాయికే పెళ్ళి అవుతుంటే ఎవరు తట్టుకోగలరు? అయితే సుధాన్ లవ్ చేయడం నిజమేనన్నమాట. నేను అతన్ని కలవాలి. వద్దు, ఇప్పుడు కలవడం మంచిది కాదండి. నేను అతన్ని కలుస్తాను. మీరెందుకండి ఇక్కడికి? ఎందుకు ఇలా తాగుతున్నారు? తాగితే జరిగిందంతా మారిపోతుందా? మారదండి, మర్చిపోగలం. ఏమంటున్నారు? లేదండి, జరిగింది తలుచుకుంటుంటే లైఫ్ హ్యాపీగా ఉండదండి. ప్రేమ అన్నది చెట్టుకు పూసే పువ్వు కాదండి, ఆకాశంలో చందమామ లాంటిది. మేఘాలు కమ్ముకున్నప్పుడు ఆ చందమామ కనపడదు, కానీ అవి తొలగిపోగానే ఎంతో అందంగా కనపడుతుంది. మ్యూజిక్ వచ్చేస్తాడు మావా. జీవితం కూడా అలాంటిదేనండి, మనం ఏదైనా ఒకటి పోగొట్టుకున్న తర్వాతే మనం వెతుకుంటూ బ్రైట్ గా కొత్త లైఫ్ వస్తుంది. జాగ్రత్త. సరే అమ్మా. మెల్లిక, ఒక నిమిషం, ఒక నిమిషం. రవి రారా, నువ్వు చూసారా మిమ్మల్ని ఎవరు పిలిచాడా? నన్నే పిలిచాడు. నేనంటేనే వాడికి ప్రాణం, నా జిగిరి దోస్తి. ఏ మామా, ఆఫ్టర్ ఆల్ ఒక ఫోటో కదా, దీనికి అంత ఫీల్ అయిపోతే ఎలా? నువ్వు నా పక్క నుంచి ఉంటే నేను గ్లామర్ కనిపిస్తాను కదా. బాయ్ సుధా. బాయ్ రా. వస్తానండి, తప్పకుండా లంచ్ రావాలి. ఏ సరే, వస్తే పెట్టరా. యువర్ ఆల్వేస్ వెల్కమ్. వస్తాను. శివ ఫోన్ చేస్తుండు, మర్చిపో. చేస్తాను కానీ ఫోన్ తీ. రే బంగారం, రే గణేష్, రేపు కలుద్దాం. చెప్పమ్మా. ఆ అమ్మాయిలు మాట్లాడాలని ఫిక్స్ అయితే ఎలాగోలా నంబర్ పట్టుకుంటారు. అదేరా, ఎలాగో చెప్పు. టూ డేస్ లో తనే ఫోన్ చేస్తుంది చూడు.
అసలు వీడింట్లో ఉంటే ఒక్క పని జరగదు. ఏదో హెల్ప్ చేద్దాం అనుకున్నాను. ఫాదర్, ఏమైనా హెల్ప్ కావాలా? ఫాదర్, అయిపోయింది మై సన్. సిస్టర్, టీవీ చూస్తున్నావా? సిస్టర్, చట్టి కావాలా? సిస్టర్, ఏం అక్కర్లేదు. జీవితంలో ఇలాంటివి కూడా ఉంటాయి సిస్టర్. ఒకసారి అంటే చూడు. ఇవ్వను పోవే. అమ్మా చంపేస్తుందమ్మా. హలో, చెప్పవే. చెప్పరా, ఇంట్లో నువ్వెక్కడున్నావు? సరే వస్తానురా. నాన్న, నీ జాబ్ లోంచి 200 తీసుకున్నాను. రే, పాకెట్ లో ఉన్నది అంతేరా, ఒక 50 ఇచ్చి వెళ్ళు. అమ్మని తీసుకో. అమ్మ దగ్గర ఏమే, నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయా? అబ్బా కొడుకులు ఇద్దరు వేలకు వేలు సంపాదించి పోస్తున్నారు కదా, నా దగ్గర ఒక 10 రూపాయలు ఉంటే అస్సలు ఓర్చుకోలేరు. సరే సరే, దోశ మారుతోంది. స్టవ్ ఆపి చాలా సేపు అయింది. రే, మేము ఎలా కనిపిస్తున్నావురా నీకు? బైక్ దొంగిలించే వాళ్ళలా కనిపిస్తున్నావురా? పెద్ద పొడుచుకొచ్చింది. ఇంటింటికి బైకులు ఎత్తుకొస్తావు కదరా, పేరుకి మాత్రం బ్యాంక్ ఎంప్లాయ్ అంటావా? రా, ఒకరోజు మాతో సిటీ అంతా తిరిగి చూడు, 150 కిలోమీటర్లు, అప్పుడు తెలుస్తుంది మా పాటలు. రే, మనం 10 మందికి పని ఇచ్చే టైప్ రా, ఇలాగా ఒక నిమిషాలు కూడా మనకి చేత కాదు. అక్క టీ రారా, 5 నిమిషాలు టీ దేనా? సారీ మామ. ఎందుకు ఫోన్ చేశావు? మామ, సపరేట్గా మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడరా, అర్జెంట్గా కొంచెం డబ్బులు కావాలరా. తెలుసురా, నువ్వు అడుగుతావని. ఇదిగో. రే రే మామా, నాకు 5000 కావాలరా. రే, 2 5000 ప్లస్ ఐడీస్ వస్తాయిరా. మామా, అర్జెంట్గా నాకు 5000 కావాలరా. పోరా రే, ఇదే మా నాన్నకి జనరేట్ తీసుకొచ్చాను. రే రవి, నీ దగ్గర ఎవరా? రే మంత్ ఏంట్రా, పెట్రోల్ డబ్బులు కూడా లేవురా. రే శివ, బండి సీబుక్ ఉందా? ఉంది. ఎందుకు? సేడు దగ్గర తాకట పెడితే డబ్బులు ఇస్తాడు, 15 డేస్లో తిరిగి ఇచ్చేస్తానరా. ఏరా, వీటికి కూడా డబ్బులు ఇస్తారా? థ్యాంక్స్ రా మామా, కొంచెం అర్జెంట్గా వెళ్ళాలి. రే బైరా, బై 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 బై. రే, డబ్బులు లేకపోతే లేవని చెప్పాలి కానీ తాకట్టు పెట్టుకోమని సీబుక్ ఇస్తావా? బుద్ధి ఉందంటారా? వాడి ప్రాబ్లం ఏంటో. అవును, ప్రాబ్లం లేకుండా వాడు ఎప్పుడు ఉన్నాడు కనుక. రే సుధారా, ఎలా ఉన్నావు? కొత్త పెళ్లి కూతురా? ఫైన్. ఫోన్ చేస్తున్నారు. సరే, మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు. ప్రియా నీకు ఏమైనా ఫోన్ చేసిందా? లేదే. నా దగ్గర నీ నంబర్ అడిగి తీసుకుందే. కాల్ చేయలే? తన నంబర్ నాకు మెసేజ్ పంపించు, విషయం అంటే నేనే కనుకుంటా. పంపకపోతే? పంపిస్తావు, పెట్టే. హలో, పెట్టేశాడు. ఏంటట? ప్రియా నంబర్ అడిగాడు. ప్రియా నంబర్. ఏంటి, నువ్వు అన్ని లవ్ చేస్తున్నావా? తెలీదు. శివ ఫోన్ చేస్తున్నాడు. నీ నంబర్ వాడికి తెలీదు. చూడు ప్రియా, మనమే కాల్ చేద్దాం అనుకున్నాం కానీ తానే ఫోన్ చేసేసాడు. ముందు ఎందుకు కాల్ చేశాడో కనుక. ఓకే, వాడి నెంబర్ తెలియనంటే మాట్లాడు. హలో. హలో, ప్రియా ఉన్నారా? చెప్పండి. ప్రియానే. బాగున్నారా? మీరు? ఏంటండి, గుర్తుపట్టలేదా? తెలియట్లేదు. ఏమండి, మీటా 2 రోజులు రావలేదు, మర్చిపోయారా? గుర్తు రావట్లేదు. సరే పెట్టండి. హలో హలో, హే, పెట్టేశాడు. పెట్టేశాడా? సరే, నువ్వే ఫోన్ చేయి. ఏం మాట్లాడను? ఏదో ఒకటి మాట్లాడు. మీరు శివయ్యనా అడుగు. ఇందాక వాయిస్ కనబడలేదు, సారీ అను. తమరికి అంత నమ్మకమా? చేస్తుంది చూడు. హలో, మీరు శివానేగా? పర్వాలేదే, గుర్తుపెట్టారు. సడన్ గా ఫోన్ చేసేసరికి వాయిస్ కనపెట్టలేకపోయాను. ఇది మీ నంబరేనా? ఏ సుధా, ఇవ్వలేదా? లేదు లేదు, గాడ్, సుధా, అది సుధా దగ్గర నంబర్ తీసుకున్నాను, ఎక్కడ పెట్టానో తెలియలేదు, డైరీలో నోట్ చేసుకున్నాను. సరేలే, పర్లేదు, కంగారు పడకండి. అవును, నంబర్ ఎందుకు అడిగారు? ఊరికే మాట్లాడదామని. అయితే మాట్లాడండి. ఏంటండి సైలెంట్ గా ఉన్నారు? ఎక్కడున్నారు? ఫ్రెండ్స్ తో. నేను ఫ్రెండ్ తోనే.
ఇంకేంటి చెప్పాలి? టిఫిన్ చేశారా? అయిపోయింది. మీరు? ఇంకా ఏం తిన్నారు మీరు? ఇడ్లీ. మీరు? నేను దోశ. ఇంకేంటి చెప్పాలి? ఇంకేంటి చెప్పాలి? ఈవినింగ్ మీట్ అవుదామా? ఎందుకు? వద్దండి వదలండి. లేదు లేదు, మీట్ అవుదాం. ఎక్కడ మీట్ అవుదాం? సీఎంఆర్. ఓకేనా? ఓకే, సీఎంఆర్ లో మీట్ అవుదాం. ఓకే బాయ్. ఏ మెంటల్, ఇప్పుడు ఎందుకు మీట్ అవుతానని కమిట్మెంట్ ఇచ్చావు? లేదు, సడన్ గా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియలేదు. నా మాట విను, మగాళ్ళని చూసిన వెంటనే అమ్మాయి కొడదు. ఎగ్జాంపుల్ కి సినిమా హాల్లో కుర్రాళ్ళు అమ్మాయిని చూడగానే బిల్డప్ ఇవ్వడానికి ఒక్కొక్కరిని తెగ పోసి కొడతారు, కానీ ఖచ్చితంగా వాళ్ళు నేల టికెట్ గల అయి ఉంటారు. వాళ్లలో కొంతమంది చాలా రిచ్ గా డ్రెస్ చేసుకుంటారు, కానీ మిడిల్ క్లాస్ అయి ఉంటారు. ఇలా బిల్డప్ ఇచ్చే వాళ్ళని అసలు నమ్మకూడదు. ఎప్పుడూ ఒకేలా మారకుండా ఉంటారు చూసావా? వాళ్లే కరెక్ట్. ఏ, ఇంకో ముఖ్యమైన విషయం, వాడు నీతో లవ్ ఫెయిల్యూర్ అన్నాడు కదా, తప్పు వాడిది అయి ఉండొచ్చుగా. ముందు ఆ విషయం ఏంటో సరిగ్గా కనుక్కో. అర్థమైందా? ఏ, నాకు భయంగా ఉంది. నువ్వు నాతో రా, నువ్వు ఓకే అంటేనే నేను వాడిని ప్రేమిస్తాను, సరేనా? మాట మార్చకూడదు. ప్రామిస్? ప్రామిస్. హలో, ఎక్కడ ఉన్నారు? ఇక్కడేనా? ఫస్ట్ ఫ్లోర్. ప్రియా, ప్రియా ఇక్కడ. ఓ హాయ్, కిందకి వస్తున్నా. చూడు ప్రియా, మీట్ అవ్వగానే హాయ్ హాయ్, అంతకు మించి ఓవర్ అవ్వదు. ఈయన ఇక్కలించకే. ఏంటి, అర్థమైందా? హీరోలా ఉన్నారా? హాయ్ హాయ్. కూర్చోండి. మై ఫ్రెండ్ జ్యోతి, ఒకే ఆఫీస్ లో వర్క్ చేస్తున్నాం. డ్రెస్ సూపర్ ఉంది ప్రియా. లైఫ్ స్టైల్ 850. వెరీ నైస్, చాలా బాగుంది సార్. అల్మండ్ ఫిక్స్ సండే, మొగా మ్యాజిక్ సండే, ట్రాపికల్ ఫ్రూట్ సండే, బటర్ స్కాచ్ బ్లాస్ట్ చాక్లెట్ సండే. ఏం చెప్పను? ఏదో ఒకటి చెప్పండి. బీర్ చెప్పమంటారా? ఏం తింటారో చెప్పండి. నాకు వెనీలా. నాకు కూడా. నాకు స్ట్రాబెరీ. కాదు, నాకు స్ట్రాబెరీ. రెండు స్ట్రా. ఎనీ చేంజెస్? రెండు స్ట్రాబెరీ, ఒక వెనీలా. ఓకే సార్. మెల్లిగా తీసుకురా. ఏమండి, సొంతగా మీరేం డిసైడ్ చేయరా? ఏం తినాలో కూడా డిసైడ్ చేసుకోలేకపోతే లైఫ్ ఎలా డిసైడ్ చేస్తారు? ఇలా ఆ ఫ్రెండ్ని వెంటేసుకుని కరెక్టేనా కరెక్టేనా అని అడుగుతుంటారా? ఇప్పుడు మన లైఫ్ మనమే డిసైడ్ చేసుకోవాలండి. ఏంటంటా మీ ఫ్రెండ్కి? నా ఫ్రెండ్ ఏదో అడగాలంట శివ. అడగండి, పర్లేదు. అమ్మాయిల్ని సైట్ కొట్టే అలవాటు ఉందా? ఏంటండి ఆ పిచ్చి ప్రశ్న? సినిమా థియేటర్కి వెళ్ళి మీలాంటి అందమైన అమ్మాయిలు వస్తే స్టైల్గా కోక్ తాగుతూ హ్యాపీగా సైట్ కొడతాం. మీరే టికెట్ కొంటారు బాల్కనీగా? చీచీచి, 10 రూపాయల టికెట్ అండి. ఫస్ట్ క్లాస్ లో కూర్చుంటే ఒక మంచి సీన్ వచ్చినా కూడా వెరీ నైస్ కదా అంటారు. అవన్నీ మనకు సెట్ అవ్వండి. 10 రూపాయల టికెట్ లో కూర్చొని విజిల్ వేస్తూ గోళం చేయడంలో ఉన్న కిక్కే వేరండి. మనం ఒక రోజు సినిమాకి వెళ్తాం. ఇది బాగా రిచ్ ఫ్యామిలీనా? మిడిల్ క్లాస్ అండి. కానీ డ్రెస్ బాగా పాష్ గా ఉంది. ఇంట్లో ఉన్న ప్రాబ్లం డ్రెస్ లో చూపిస్తామా చెప్పండి? మంచి డ్రెస్ వేసుకుంటేనే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉంటారు కదా? మా అమ్మ తిరుగుతున్నప్పుడు నేను ఇలా ఈ నవ్వుతుంటే మెంటల్ అనుకుంటారు సార్. మొత్తం విన్నావా? లేదు సార్. పో. థ్యాంక్ యూ సార్. తీసుకోండి. ప్రియా అంది, మీ లవ్ ఫెయిల్ అయిందట కదా? ఇంకా అడగలేదేంటా అని చూస్తున్నాను. అవునండి, లవ్ ఫెయిల్ అయ్యారు. ఏంటి ప్రాబ్లం? ఆ అమ్మాయి మిమ్మల్ని రిజెక్ట్ చేసిందా? ఫ్యామిలీ ప్రాబ్లం? వేరే వేరే క్యాస్టా? కాదండి. అయితే మరి అసలు ప్రాబ్లం ఏంటి? ఒక నిమిషం సుధా. ఓ, మా ఇద్దరికి ఫ్రెండ్. హలో, ఏంట్రా? ఏం చేస్తున్నావు? తింటున్నాను. మీ ఆయన? దోశలు వేస్తున్నారు. దోశలు వేస్తున్నారా?
ఆయనకి ఇవ్వు. హలో సార్. ఏంటి సార్ దోశలు వేసి పెడుతున్నారట? దేనికి సార్? పెళ్లికి ముందు వెంట పడ్డారు, ఇప్పుడు వంటలో పడుతున్నారు. ఎగతాళి చేయకండి సార్. నేను ప్రియా సీమార్కి వచ్చాం. ఓ అంత దూరం వచ్చిన విషయం? ఏ అంత ఫీల్ అయిపోకు, మేమే లవ్ లో పడలేదు. ప్రియా మన లవ్ గురించి అడుగుతుందట, మాట్లాడు. అయ్యో మాట్లాడండి. పర్లేదు మాట్లాడు. హాయ్ సుధా. ఫైన్. ఏంటి ఆ మెంటల్ లవ్ ఫెయిలియర్ అని చెప్పాడా? నమ్మేశావా? వాడు ఏమైతేనా ఫ్రెండ్షిప్ చేయాలంటే ఇలాగే తెగ ఎమోషనల్ గా మాట్లాడతాడు. కాస్త కోతే కానీ అబ్బాయి చాలా మంచోడు. ఏ వాడు నేను ప్రేమిస్తున్నాడు అనుకుంటా? నచ్చితే ఓకే చెప్పు. ఎలా చెప్తున్నా? నాకు వాడి గురించి బాగా తెలుసు. ఓకే. ఏముంటుంది? ఇదేనా లవ్ ఫెయిలియర్? చంపేస్తా. చంపేయండి. ఏంట్రా బంగారం? బుజ్జి, మా నాన్నకి మన విషయం తెలిసిపోయింది అనుకుంటాను. ఎలా తెలిసింది? సడన్ గా ఇంట్లో అలయన్స్ చూడడం మొదలు పెట్టారు. నేను మీ నాన్నకి డెఫినెట్ గా నచ్చుతాను. నచ్చుతావులే, బట్ నువ్వు సడన్ గా ఇంటికి వచ్చి మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నానంటే ఆయన ఏమనుకుంటారు? మంచి అలడు దొరికాడని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏ ఆటలు చెప్తే విను. సరే ఓకే వదిలే, నేను రాను, నువ్వే మాట్లాడుకో నాన్నతో. ఎవరు? ప్రియా ఉందా? మీరెవరు? శివ, ప్రియా ఫ్రెండ్. ఓ కమ్. ఏమండి? ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? జ్యూస్ మాత్రం చాలా అంకిల్. జ్యూస్ తీసుకురా. చిటి, ప్రియాను రమ్మను, తన కలవడానికి శివ వచ్చారని చెప్పు. నేను వచ్చింది మీకోసమే. ఓ అలాగా, కూర్చోండి, వస్తున్నా. అక్క, మిమ్మల్ని కలవడానికి శివాని ఎవరో వచ్చారు. చెప్పండి, ఏంటి విషయం? ధైర్యంగా చెప్పండి, ఏం పర్లేదు. యాక్చువల్లీ అంకిల్, అది హాయ్ శివ. హాయ్, బాగున్నావా? ఫైన్. నానా, సుధా ఫ్రెండ్. లాస్ట్ మంత్ మ్యారేజ్ లో మీట్ అయ్యాం. ఏంటి ఏంటి ప్రియా? 2 మినిట్స్ లో వచ్చేస్తాను, మీరు మాట్లాడుతుంది. చెప్పండి, క్రిమినలా సివిలా? రెండు కాదు అంకిల్. మరి 1 మినిట్. హలో, చెప్పు రవి. నీకు పిచ్చ, నేను రావద్దని ఇందాకే చెప్పాను కదా. ఎందుకు భయపడుతున్నావు? ప్లీజ్ రా, నాన్న దగ్గర మన మ్యాటర్ చెప్పొద్దురా. అంకిల్, ఒక ల్యాండ్ నచ్చింది, అడ్వాన్స్ ఇచ్చి పెడదాం అంటున్నాను, ఫ్రెండ్ వద్దంటున్నాడు. అయ్యో, నచ్చితే వెంటనే అడ్వాన్స్ ఇచ్చి బ్లాక్ చేయమని చెప్పండి, లేకపోతే మిస్ అయిపోతుంది. విన్నావా? అంకిల్ కూడా చెప్తున్నారు మిస్ అయిపోతుందట. శివ ప్లీజ్ రా, నా టెడ్డీ బేర్ కాదు, నా బుజ్జి కాదు. సరే ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే ఓకే, బాయ్. ఫస్ట్ ప్రియా ఎలా ప్రపోజ్ చేసింది అంకిల్, కావాలంటే అడగండి. థ్యాంక్స్ అండి. ప్రియా ఫోన్ చేసింది, మీరు అలయన్స్ చూస్తున్నారని చెప్పింది, అందుకే డైరెక్ట్ గా మీతో మాట్లాడదామని వచ్చాను. ఇప్పుడు చూడండి, నేనేమో మీకు నచ్చేసాను, మీకు శ్రమ తప్పింది, మాకు టెన్షన్ తప్పింది. హ్యాపీయా? దీనికి అంత భయపెట్టావు? నువ్వు చెప్పింది కరెక్టే, గాని మీ జనరేషన్ వాళ్ళు తొందరపడి లవ్ చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్కి చెప్పకుండా పెళ్లి చేసుకుని కాపురం కూడా చేస్తున్నారు. జీవితంలో అన్నిటినీ తొందరగా చూడాలనే ఆతృతే, అందుకే తొందరగా విడిపోతారు కూడా. కోర్టుకు వచ్చి చూడండి, 85% ఆఫ్ డివోర్స్ కేసెస్ అప్లై చేసేవాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళే. ఈ లవ్ మ్యారేజ్ అవి లైఫ్ కి సెట్ అవుదు. అందుకే అరేంజ్ మ్యారేజ్ మాట్లాడదామని వచ్చాను అంకిల్. కరెక్టే అనుకో. ఈ లవ్ టు అరేంజ్ మ్యారేజ్ లో ఎన్ని సమస్యలు వస్తాయి తెలుసా? ఏ మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ లేవు అంకిల్,
మీకు ఆంటీకి ఇంతవరకు ప్రాబ్లమ్స్ రాలేదా? ఏ ఆంటీ? భలేవాడి బాబు, పెళ్ళైన కొత్తలో సగం రోజులు మా పుట్టింట్లోనే ఉండేదాన్ని. ప్రతిదానికి ఆయన గొడవ పడేవారు తెలుసా? ఇదొకటే, పాత విషయాలని ఇప్పుడు ఎందుకే? నువ్వేం చేస్తుంటావు? ఏ పోస్టింగ్ అప్లై చేస్తాను అంకుల్, 6 మంత్స్ లో వచ్చేస్తుంది. మీ నాన్నగారు? కాల్ టాక్సీ డ్రైవర్ అంకుల్. సొంత ఇల్లేనా? అద్దెల్లే అంకుల్. ఉద్యోగం లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఏ నమ్మకంతో నీకు నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను అనుకున్నావు చెప్పు. తప్పకుండా జాబ్ వస్తుంది అంకుల్. ఎలా నమ్మను? నమ్మకమే లైఫ్ అంకుల్. ఫస్ట్ టైం ప్రియాని చూడగానే తన నాదే అనిపించింది, తనే కాల్ చేస్తుందని నమ్మాను. ఇదిగో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. నమ్మకమే జీవితం. సరే, 6 మంత్స్ తర్వాత ఒక జాబ్తో రా. అప్పటికి నా కూతురు నిన్ను లవ్ చేస్తుంటే, నువ్వు కూడా నా కూతురుని ప్రేమిస్తుంటే, ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే? ఏంటంకిల్, 6 మంత్స్ లో మా లవ్ పోతుంది అనుకుంటున్నారా? ప్రియా నా కోసమే పుట్టింది, తన ఎప్పటికైనా నాదే, నాకు నమ్మకం ఉంది. వస్తానండి. బాయ్ ప్రియా. వస్తానండి. నాన్నా, పంపించేసి వస్తాను నాన్నా. ఏ, ఒక నిమిషం ఆగు. ఏంటి శివ ఇలా చేసావు? ప్రాబ్లం సాల్వ్ ఆ? ఏదైనా మనసులో అనిపిస్తే వెంటనే చెప్పేయాలి. అలా చెప్పకే చాలా మంది చాలా విషయాలు మిస్ అవుతున్నారు. నేను నిన్ను మిస్ అవ్వను. ఇంత దూరం వచ్చాను. నీకు అన్ని ఆటలే. పోస్టింగ్ వచ్చేవరకు ఏదైనా జాబ్ చేస్తే బెటర్ కదా. మేడం చెప్పారు కదా, సార్ జాబ్కి వెళ్తారు. అవును మావయ్య, శివ ఉద్యోగానికి బయలుదేరాడు. రోజు ఇంత పొద్దున ఎలా స్నానం చేస్తారా? స్ప్రే కొడుతుంటే తెలియలే, వారానికి ఒకసారే. ఎక్కడు? చెప్పు మావయ్య. అవును మావయ్య, బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం. ఫీలింగా? ఎవరు చెప్పారు? టై కట్టడం అనేది ఆర్ట్రా మావ. రెడీ అయిపోయినరా? థ్యాంక్స్ రా పండు. ఇవ్వరా? మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం డ్రెస్ మార్చుకునే పనిలో ఉన్నారు, కొద్దిసేపటి తర్వాత ప్రయత్నించండి. ఫోన్ పెట్టరా కుయ్యా. నీ రాశి నక్షత్రం చెప్పు. మన పెళ్లికి అప్పుడే ముహూర్తం పెట్టించాలా? గుడికొచ్చాను నీ పేరు మీద. కర్కాటకం. రాశి పేరు చెప్పండి. కర్కాటకం. పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. ఎవరు చెప్పారు? ప్రియా కాల్ చేసి తన మొదలెట్టిందా? హలో 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 హలో. ఇంకో శివ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. అమ్మ చెప్పింది నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నావట కదా. అవునక్క. మరి సాయంత్రం క్రికెట్ ఆడటానికి రావా? నీ ప్రాబ్లం నీది. వస్తాను శివ. రే రారా. దీర్ఘాయుష్మాన్ భవ. క్షేమంగా వెళ్ళిరారా. ఏ పని చేసినా మనస్సాక్షికి విరుద్ధంగా చేయకు. ఆల్ ది బెస్ట్. థాంక్స్. రోడ్డు మీద సగం మందికి బండి నడపడం చేత కాదు, జాగ్రత్తగా నడుపు. నానా, నీ వాటా తీసి పెట్టాను రా. ఏంట్రా ఇచ్చారు కదా, ఇక బయలుదేరు. నీ చేత్తో వస్తే అది వేరమ్మా. వదిలిపెట్టడు. రే, పోపుల పెట్టలో చాలా దాచిపెట్టుంది, వదలద్దు. ఏ రవి, ఉద్యోగుల అబ్బాయిని చాలా కష్టపెడతారా? అదే కష్టమే ఉండదు అంకుల్, బ్యాంక్ లో లోన్ తీసుకున్న వాళ్ళు వడ్డీ కట్టి. జాగ్రత్తగా ఖర్చు పెట్టు. 20 రూపాయల మా? ఏంటమ్మా? ఏంట్రా అంటే చాలా ఎక్కువ ఇచ్చావు కదా, ఎలా ఖర్చు పెట్టాలని? సిస్టర్ సిస్టర్ సిస్టర్, అన్నయ్యకి 1 మంత్ సాలరీ రాగానే అన్నయ్య నాకు అది కొనివ్వు ఇది కొనివ్వు అని అడిగితే చాలరా, ఇంట్లోనే కనెక్షన్ మొదలు పెట్టవా? రే, నేను గాజువా వెళ్తున్నాను రా. ఏంటక్క, నీ ఆయన్ని పిలిచినావేంటి? ఉద్యోగానికి వెళ్తున్నానన్న పొగరా. చూస్తాను సార్. సార్ సార్, వెళ్ళి అక్కడ ఏంటో చూడండి. ఏమో, ఒక అమ్మాయిని నరికి పారేశారు.
సార్ సార్ ఒక్క నిమిషం సార్. కొడుకు ఒక అమ్మాయిని ఇంత దారుణంగా నరికేశారు. ఇలాంటి వాళ్ళకి పోలీసులు కొట్టు కరెక్ట్ కాదు. సౌదీలో లాగా రోడ్డు మీద కుక్కని కాల్చినట్టు కాల్చేయాలి. ఇప్పుడే భయం వస్తుంది. రే నువ్వెందుకు అనవసరంగా టెన్షన్ పడతావు? ఊళ్ళో విషయాలు వదిలేసి ముందు నీ కలెక్షన్ పని చూడు. నేను వస్తా. సార్లేరండి. లేరండి, ఆఫీస్కి వెళ్లారు, సాయంత్రమే వస్తారు. నన్ను ఈ టైంకే రమ్మని చెప్పారే. మీరు సాయంత్రం రండి, ఉంటారు. సార్ నేను ఐసీబీఐ రవిని మాట్లాడుతున్నాను. సార్ మీరు నాతో మాట్లాడకండి సార్, మేనేజర్తో మాట్లాడుకోండి. బండి తీసుకొచ్చామన్నారు. సార్ సార్ ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. ఎన్నిసార్లు తిరగాలి? మేమన్నా మీ పని వాళ్ళమా సార్? డబ్బు కడితే కట్టండి, లేదా బండి తీసుకెళ్ళి పోతాను. గంట సేపు వెయిట్ చేయండి, మా ఓనర్ గారు. గంట రెండు గంటలో కాదు, ఈ రోజంతా ఇక్కడే కూర్చుంటాను. డబ్బు లేకుండా కదిలేదే లేదు. రారా మావా. ఎన్ని కలెక్షన్లు వసూలు చేసావు? 5 కలెక్షన్లు రా. సూపర్ మావా. రేపు ఇస్తానన్నారు. అంటే ఈరోజు ఒకటి కాలదా? ముందే క్లయింట్ దగ్గరికి వెళ్ళావు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఐసీ బ్యాంక్. మే మీట్ మిస్టర్ అప్పలరాజు ప్లీజ్. ఎవరు అదే? మే మీట్ మిస్టర్ అప్పలరాజు ప్లీజ్. నేనే అప్పలరాజు, చెప్పండి. లేదన్నా, ఐసీ బ్యాంక్ నుంచి పంపించారు. మీరు 3 నెలలుగా బ్యాంక్ డ్యూ కట్టలేదని చెప్పారు, అది తీసుకురమ్మన్నారు. సార్ రాత్రి మా పాపకు ఒంట్లో బాగోక ఉన్న డబ్బులని హాస్పిటల్ ఖర్చు అయిపోయా సార్. ఏంటన్నాను అనేది? సార్ 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 రేపు ఎలాగైనా ఇచ్చేస్తాను. బుజ్జమ్మా ఇక్కడ చేసిన చేశారా? ఏం కాదు ఏం కాదు. ఏం కావాలి నీకు? అదే కుర్కర్ ఇవ్వండి. ఇంకేం కావాలి? చాక్లెట్ చాక్లెట్ ఇవ్వండి. ఇదిగో బిక్కి. రే నువ్వు లేకుంటే ఈ సమాజం ఏమవ్వాలరా? రే సటైర్ లేకరా, పాపం రాయన మగపిల్లడు కావాలని ట్రై చేసి ట్రై చేసి 4 ఆడపిల్లలు, అందులో ఒకటి చిన్న పాప. వాళ్ళ ఇంటి రేషన్ కార్డులో నీ పేరు వేసుకోపోయావా? తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళావు? సార్ నాన్న ఇంట్లో లేరు, సాయంత్రం వస్తారు, ఆఫీస్ కి వెళ్ళారు. బాబు 1 గంటకి కలెక్షన్ క్లోజ్ అయిపోతుంది, అమ్మని పిలువు, నేను మాట్లాడతాను. ఎవరు కొట్టారు? రైనా. ఏ నువ్వు అలానే పడుకోరా, పడుకుంటేనే సిక్స్ కొడుతున్నాడు అదే లకి. అరే రా బాబు, ఇసుకి గెలవచ్చు. అమ్మా భోజనం తీసుకురానా, తింటావా? క్రికెట్ అవునే తింటాను. నీకు ఈ వయసులో క్రికెట్ ఎందుకే? నాలుగు పరుగులు కొట్టాల్సింది ఒక్క బాల్ రా. అంకాళమ్మా మన వాళ్ళని ఎలాగైనా గెలిపించు తల్లి. డబ్బులు మాత్రం బాగా తీసుకుంటారు, ఒక్క ఆట కూడా. బాబు ఏడవుకురా, నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తావురా. అన్నా ఇదే ఫైనల్. ఏమైంది? పోయింది, ఇండియా ఓడిపోయిందిరా. రే డ్యూ డబ్బులు అడిగావా లేదా? ఎందుకు ఏడుస్తున్నావు? సరేలే ఇంకోసారి గెలుస్తారులే, ఇందుకే నేను క్రికెట్ చూడొద్దన్నా. వీళ్ళెప్పుడు ఇంతే, దీనికి పోయి ఎవరైనా ఏడుస్తారా? ఊరుకోరా. ఆ ఫ్యామిలీ అంత బాధలో ఉన్నప్పుడు నన్ను డబ్బు ఎలా ఆడమంటావురా? అందుకే ఏమి ఆడకుండా వచ్చేసాను. రే ఇలా అయితే నీ మాట ఎవడో వినట్రా, బైక్ తీసుకెళ్తానని బెదిరిస్తేనే డబ్బులు ఇస్తారు. చెప్పాను రా బైక్ తీసుకెళ్తానని చెప్పాను. దయచేసి బండి తీసుకెళ్లదు బాబు, ఇది మా అల్లుడి కట్నంగా ఇచ్చింది. ఇది తీసుకెళ్లిపోతే నా కూతుర్ని పుట్టింటికి పంపిస్తారు బాబు, దాని జీవితం నాశనం అయిపోతుంది బాబు. తల తాకట్టు పెట్టేనని డబ్బు కట్టేస్తారు బాబు. కలెక్షన్ ముఖ్యమా, ఒక అమ్మాయి లైఫ్ ముఖ్యమా రా? సెంటిమెంట్ నువ్వే ఆలోచించరా. అంటే ఒక్క కలెక్షన్ కూడా చేయలే. నేనా చెక్ తెచ్చాను రా చూడు. ఇది మర్రిపాలెం చక్రపాణి ఇచ్చిన చెక్కేగా? అవును. రే కొన్ని చెక్కులు బ్యాంకులో వేస్తేనే బౌన్స్ అవుతారా? వీడి చెక్ ఎంత పడేసినా బౌన్స్ అవుతురా. అసలు వీడికి ఏ బ్యాంకులోనే అకౌంట్ లేదురా, పెద్ద ఫ్రాడ్. జనాలు ఎలాగే మోసం చేస్తున్నాడు యాదవ్. ఒక్క కలెక్షన్ కూడా చేయలేదేంట్రా? ఎవరు ఇవ్వలేదురా. మేనేజర్ పనిలోంచి పీకేయడం ఖాయం. రారా.
ఏంట్రా వాడు ఇంత దారుణంగా తిరుగుతున్నాడు? వాడికి ఫ్యామిలీ ప్రాబ్లం అనుకుంటా. సర్లేరా, ఇది కాకపోతే ఇంకోటి, నువ్వేం ఫీల్ అవ్వకు, కాన్ఫిడెంట్గా ఉండు జీవితంలో. నన్ను పళ్ళ నుంచి పీకినట్టు మాట్లాడతావేంటి? ఉద్యోగం ఉడింది నీకురా. నన్నైతే ఏంటి, నిన్నైతే ఏంటి, మనదే ఒకటే కదరా. ఈ ఉపన్యాసాలకు ఏం తక్కువ లేదు. నేను వాడి కాళ్ళ వేళపడి ఉద్యోగం ఇప్పిస్తే ఏదో ఫిలాసఫీలు మాట్లాడుతున్నాడు. ఉద్యోగం కోసం ఎంతమంది పడిగాపులు కాస్తున్నారు? ఏం చేయమంటావు? వాడి కాళ్ళు పట్టుకుంటా మీద పడినంత మాత్రాన మళ్ళీ చేర్చుకుంటారా? దీనికి వేరే రూట్ ఉంది. వేరే రూట్ అంటే? సార్ మొదటి రోజు కదా, అందుకే తేడా కొట్టింది. రెండు రోజులు టైం ఇస్తే మా వాడు పికప్ అవుతాడు. లేదు రవి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 4-5 కలెక్షన్స్ చేసుకొస్తున్నారు. ఒక్క కలెక్షన్ కూడా చేసుకురాకపోతే ఎలా రవి? నువ్వే చెప్పు, మొదటి రోజు నువ్వు ఎన్ని కలెక్షన్స్ చేసావు? 4 సార్. మరి మంత్లీ కలెక్షన్ టాలీ అవ్వకపోతే ఎలా దొబ్బేస్తారో తెలుసు కదా రవి. వీడు మొహం చూసావా? పాలు తాగే పిల్లలా ఉన్నాడు. వీడికి భయపడి ఏ అదమైన డబ్బులు ఇస్తాడో చెప్పు రవి. మీరంత తేలిగ్గా అనుకోకండి సార్, వాడు కరాటేలో బ్లాక్ బెల్ట్. ఏంటి రవి, నువ్వెంతగా చెప్తున్నావు కాబట్టి. అయ్యయ్యో, మా ఆవిడ ఫోను, మందు కొట్టకముందే ఫోన్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. రవి సార్, వద్దు, నువ్వు మాట్లాడితే కనిపెట్టేస్తుంది. నువ్వు మాట్లాడు సార్, ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నారు, ఓ అరగంట తర్వాత మాట్లాడతారని చెప్పు. ఏంటి? ఓకే సార్. వెళ్ళు. ఏ ఇక్కడ ఆన్ చేయగా బాబు, ఈ గోలంతా విందంటే తను కనిపెట్టేస్తుంది. బయటికి వెళ్ళి మాట్లాడు, ట్రాఫిక్ సౌండ్ వింటేనే తను నమ్ముతుంది. వెళ్ళు. ఓకే సార్. మీ వైఫ్ చాలా షార్ప్ సార్, మీరు బార్ లోనే ఉన్నారని కనిపెట్టేశారు. ఇంటర్ అవుతురావు, నేను చెప్పినట్టు చెప్పావుగా. అవును సార్, మీరు చెప్పిందే చెప్పాను. లైన్ లోనే ఉన్నారు, అడగండి. అయ్యో, ఎంత పనిచేసావరా, ఇవ్వరా? చెప్పరా బంగారం, కస్టమర్ కొంచెం కంపెల్ చేశాడు, అందుకే లైట్ గా కొంప ముంచావు కదా. నా తప్పేంటా? ఖచ్చితంగా నీ పర్మిషన్ లేకుండా నేను ఇంకెప్పుడు తాగను. లేదు బంగారం, నా మాట నమ్ము. ఇప్పుడేంటి, ఏం చేస్తావు? ఏంటి మరీ ఓవర్ గా తెచ్చిపోతున్నా? ఇక లాభం లేదే, నీలాంటి రాక్షసుతో నేను కాపురం చేయలేను. అయిపోయింది, ఇవాళతో అంతా అయిపోయింది, తెచ్చేసుకుందాం. విడాకలేగా విసిరేస్తానే. ఆయన కొంప కొల్లేరు చేసావు కదరా. నేనా? ఇంకెవరు? వస్తున్నాడు వస్తున్నాడు. ఉద్యోగానికి వెళ్తున్నానని ఊరంతా టమకేసి చెప్పినప్పుడు అనుకున్నాను రా. సిస్టర్, ఫస్ట్ మంత్ సాలరీ రాగానే నాకు ఇది కావాలి అది కావాలని అడిగావు. కొనిచే మోహన్ చూడు. పోనీరా, ఈ ఉద్యోగం కాకపోతే మరొకటి. ఈ దేశంలో ఉద్యోగాలు దొరకకుండా పోతాయా? శివ, క్రికెట్ ఆడడానికి వస్తావా? ఎందుకు తొందరపడి ఉద్యోగం మానేసావు? నేను ఎందుకు మానేస్తాను? వాళ్ళే తీసేశారు. తీసేశారా? తీసేశారా ఏంటి? తీసేశారు అంతే. హలో శివ. ఎవరు సార్? నేను ప్రియా, ఫాదర్ ని మాట్లాడుతున్నాను. అంకిల్ చెప్పండి. అంకిల్, మీ నాన్న ఎలా ఉన్నారు? ఫైన్ అంకిల్. మీరు? శివ, నేను ఇక్కడ ఉన్నట్టు మా నాన్నతో చెప్పు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? నేను ప్రియా కాఫీ షాప్ లో ఉన్నా అంకిల్. ఏంటాలి? ఒకసారి హోటల్ దస్పలాకి రాగలవా? అంకిల్ ఇప్పుడే వచ్చాం, ప్రియాతో 10 మినిట్స్ మాట్లాడమంటారు అంకిల్. ఓకే, పైన బార్లో వెయిట్ చేస్తుంటాను, త్వరగా వచ్చాయి. వచ్చేస్తాను అంకిల్. ఏమంటున్నాడు? 30 మినిట్స్లో వచ్చేస్తానన్నాడు. లేపేనా? అయ్యయ్యో, మీరు ఊరికే బెదిరిస్తే చాలు,
మీరు నా క్లయింట్ అని తెలిస్తేనే మా అమ్మాయి వెంట పడ్డ మానేస్తారు. సార్ దీన్ని ఏసీ గారు మీకు ఇమ్మన్నారు, పని వాంగ్మూలం. అయ్యా నా పేరు ఫణి అండి, నాది ఉయ్యూరండి. కొండా గిరిసిన దగ్గర 15 సంవత్సరాలు పనిచేస్తున్నానండి. ఆయన చేసిన అన్ని హత్యలకి నేను సహాయంగా ఉన్నానండి. నా కోరికను మన్నించి నా మీద ఉన్న కేసులన్నీ కొట్టేసి నా కొత్త జీవితాన్ని ప్రసాదించండి అయ్యా. నేను అప్రూవర్గా మారిపోతానయ్యా. అన్నా శంకరం లైన్లో ఉన్నాడు. అన్నా అన్నా నేను శంకరాన్ని. చెప్పరా. ఫణి రెల్లి దెబ్బలో ఉన్న వాళ్ళ అత్తారింటికి వచ్చారన్నా. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నా? గుడ్ మార్నింగ్ సార్. హలో అంకిల్. సారీ బిర్యానీ డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయింది. డ్రింక్స్ అలవాటు ఉందా? దాందే ఉంది, తీసుకుందాం అంకిల్. అవన్నీ సెట్ అవ్వు, నేను మీరు ఆర్డర్ చేసుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, మెనూ కార్డ్. $175, $110, $250, $2000 పైన అందలేదా? నో సార్. చెప్పండి. సార్ ఎవరో తెలుసా? తెలీదు అంకిల్. హలో సార్. రెల్లి దిబ్బ కొండా గిరీశం ఎప్పుడైనా విన్నావా? తెలుసు అంకిల్. ఆయనే ఈయన. ఏంటి అంకిల్ ముందే చెప్పొచ్చుగా? అన్నా చెయ్యమన్నా. నువ్వే కొండా గిరీశం చెప్పొచ్చుగా, నీ గురించి చాలా విన్నానన్నా. మురళి చెప్పాడన్నా నేను సరి కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానన్నా. పోయిన వారం మీ పిన్ని కొడుకు మురళి ఇంట్లో పెళ్లికి 25 సవర్ల బంగారం 700 మందికి బిర్యానీ పంపించారుగా. అప్పుడు కూడా నువ్వు వస్తావని చూసానన్నా, నువ్వు రానే లేదు. నేను వాడు కాడవడానికి మీ ఇంటికి వచ్చాం, అప్పుడు లేవు. వదిన మాత్రం ఉందన్నా. వదిన చేపల పులుసు పెట్టిందన్నా, సూపర్ కుమ్మేసింది. కాలేజీలో ఎప్పుడు మురళి మీ గురించి చెప్పేవాడన్నా? అదే 23 వయసులో మీరేళ గుడిసు గాలి చేయమన్నాడు సేటు, వాణ్ణి లేపేయడం. మీ తమ్ముడు చిన్న కేసులో అరెస్ట్ చేసి లాకప్ చేశాడే ఆ ఇన్స్పెక్టర్ త్యాగరాజు, వాణ్ణి చంపేయడం. ఇంకా 2 ఏళ్ళు మీతోనే ఉండి మిమ్మల్ని మోసం చేశాడే చాకలపేట గణేష్, ఆ ఎదవని లేపేయడం. అన్నీ చెప్పాడన్నా. ఇవన్నీ విన్నప్పుడు నాకు నాయకుడు సినిమాలు కమలాసనలు అనిపించావన్నా. నువ్వంటే చాలా ఇష్టం అన్నా. ఏం సార్ మనోని పట్టుకుని మన మురళి ఫ్రెండ్ అంటరా? అదే ఎక్కడో చూసినట్టు అనిపించింది. నేను నిన్ను ఎప్పుడు చూడలేదే. నువ్వు మరి అన్నా ఎన్నిసార్లు వచ్చినా నిన్ను చూడడం కుదరలేదు అన్నా. నేను డైరెక్ట్ గా చూస్తే ఒక మాట అడగాలనుకున్నాను. ఏంటి మ్యాటర్? నువ్వు మార్కెట్ లో పనిచేసినప్పుడు ఆ సరోజా లవ్ మ్యాటర్. ఊరుకోరా. చెప్పనా? పర్లేదు పర్లేదు, చెప్పను. ఎక్కడ చూసావు దాన్ని? మొట్టమొదటిసారి పెళ్లి మండపంలోనే చూశాను. చూసినట్టే నచ్చేసింది. అలాగే చెప్పేశా. నేను ప్రియాని కళ్యాణ మండపంలోనే చూశానన్నా. ఓకే, రెండు చిన్న పప్పు చెప్పండి అంకిల్. అలాగే నాకు లాజ్ చెప్పు. చూడగానే నచ్చేసింది, మళ్ళీ మాట్లాడేశాను. రెండు చికెన్ లాలీపాప్ ఒక లాజ్ తీసుకురా. శివ నువ్వు నాకు బాగా నచ్చారా, మధ్యాహ్నం భోజనం మన ఇంటికి వచ్చాయి. అలాగే. నేను మహేష్. అదే బాచిండ్రా, ఎక్కడున్నావు? ఆ తర్వాత వాడి కాలు పట్టుకుని బయటకు రావడానికి ప్రాణం పోయింది. ఏంటిదినా ఈయన్నంత సంతోషంగా చూసి శానాళ్ళైంది బాబు. నిజమే శివ, ఎప్పుడు చేత్తో కత్తి పట్టుకున్నానో అప్పటి నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. ఎవరిని చూసినా ఒక భయం, వాడు మంచోడా చెడ్డోడా అనే ఆలోచన. నీలాగా మనసులో ఉన్నది ఎవరు బయటికి చెప్తున్నారు?
చాలా రోజుల తర్వాత మనసుకు బాగా సంతోషంగా ఉంది. నువ్వు నాకు బాగా నచ్చేసావు. నీకేం కావాలి అడుగు. ఒక చేప ముక్క ఇప్పించనా? ఓ చేప ముక్క ఇవ్వే. అంకిల్కి థ్యాంక్స్ చెప్పాలన్నా? ఎందుకు? లేదు, ఆయన ఇంట్రొడ్యూస్ చేయకపోతే నేను మీట్ అయ్యేవాడిని కాదు కదా. ఆయన నిన్ను ఎందుకు రమ్మన్నాడు తెలుసా? ఎందుకు? నువ్వు ఆయన అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు కదా, అందుకనే నీకు నాలుగు తగిలించమని చెప్పాడు. లాయర్ బుద్ధి చూపించాడు చూసావా? మనం మన రౌడీ బుద్ధి చూపిద్దామా? చెప్పండి. సార్, కుర్రాడు చాలా మంచి వాళ్ళ ఉన్నారు సార్. అలా అంటారు ఏంటండి? ఓ పని చేయండి, మీ అమ్మాయిని శివకిచ్చి పెళ్లి చేసేయండి. లేదండి, అది కష్టం. కష్టమేం లేదు సార్, నేను చెప్పేదేనండి. సరే, కొద్దిగా టైం ఇవ్వండి. ఓకే. ఏంటన్నా లాయర్ ఏమంటాడేంటి? ఓకే అంటాడు. ఒక నిమిషం మాట్లాడు సార్. చెప్పునన్నా. ఎక్కడున్నావురా? మధ్యాహ్నం ఇంటికి భోజనాలు రాలేదట? లేదు, ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను, ఇక్కడే ఫోన్ చేశాను. ఫోన్ చేసావు కదా, చెప్తున్నా గానన్నా. సరే సరే, ఎండలో ఊరికే తిరక్కు, త్వరగా ఇంటికి వచ్చేసాయి. ఫోన్ పెట్టేనా? ప్రకాశం, మీ అమ్మాయికి ఒక సంబంధం వచ్చింది, నాకు బాగా తెలిసింది. ఎక్కడున్నారా? కేర హాస్పిటల్ వెళ్తున్నారా? నువ్వు రా, నేను చెప్తాను. హలో కితి, కితి, హలో, ఏమైంది? అనియా, నాన్నకి యాక్సిడెంట్ అయింది. త్వరగా రా, నాకు చాలా భయంగా ఉంది. వస్తున్నా వస్తున్నా. త్వరగా రా, నాన్నకి ఎలా ఉందిరా? ఆపరేషన్ జరుగుతుంది, చాలా రక్తం పోయిందంటరా. అసలు ఏమైందిరా? తెలీదురా, అంకుల్ ఇంటికి వచ్చేటప్పుడు ఎవడో ట్రక్ తో ఉద్దేశం వెళ్ళిపోయాడంట. ఓ ఆటో అతను తీసుకొచ్చి హాస్పిటల్. అమ్మా చెల్లి ఉన్నారు, గణేష్ తోడుగా. ఆపరేషన్ అయిపోయిందా? ఇంకా లేదురా. కీర్తి, శివ వచ్చాడు. డాక్టర్ ఏమో చెప్తున్నాడు. ఏం కాదమ్మా, నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడకు. ప్రాణానికి ప్రమాదం లేదు, రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలి. ఆపరేషన్ సక్సెస్ఫుల్లే, స్పృహ రావడానికి అరగంట పడుతుంది, తర్వాత వార్డుకు మార్చేస్తారు. మీరు వెళ్ళి చూడాలి. మిస్ అయ్యారా? మనం దొరికిపోతామని భయంగా ఉంది. అరవకరా. లేదు మామా, వీడి వల్ల మనకి టెన్షన్. రై, లోపలికి వెళ్దాం, పదలరా. మామా, పబ్లిక్ ప్లేస్ రా, తొందరపడకరా. తొందరపడక పోలీసులు అరెస్ట్ చేసే వరకు వెయిట్ చేయమంటావా? రే, ఇలా ఆలోచిస్తుంటే ఏం చేయలేం, లోపలికి వెళ్ళే పెద్దాం, పదలరా. రే, ఊరికే లోపలికి వెళ్ళలేం, అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు, లోపలికి వెళ్తే ఇరుక్కుపోతాం. నేను రాను, కావాలంటే మీరు వెళ్ళండి. రే, ఇంటికి వెళ్ళిపోయారు.
ఇందులో ఉన్న మందులని కొనుక్కోచండు. అలాగే. చెప్పు ప్రియ. ఇప్పుడు నాన్నకి ఎలా ఉంది? పర్వాలేదు, పెయిన్ కిల్లర్ ఇచ్చారు. నీతో ఎవరున్నారు? నేను ఒకడినే. హాస్పిటల్లో ఒకటే ఉండాలని చెప్పారు, అందుకే అమ్మని చెల్లిని రవితో పాటు ఇంటికి పంపించాను. ఒక చిన్న హెల్ప్ అన్నా, ఫ్రెండ్ని అడ్మిట్ చేశారు, యాక్సిడెంట్ అయ్యింది, ఇంటికి ఇన్ఫామ్ చేసుకోవాలి, ఫోన్లో ఛార్జ్ లేదు, ఒక ఫోన్ చేసుకోవాలన్నా. థ్యాంక్స్ అన్నా. రే చెప్పరా. తిన్నగా పైకి వచ్చి లెఫ్ట్కి తిరిగి రైట్కి రా, 13వ నంబర్ వార్డ్. చేతిలో మ్యాటర్ ఉందిగా, జాగ్రత్త, త్వరగా వస్తున్నా. లేదు సార్. డాక్టర్ ఏమన్నారు? కొన్న రోజు నుంచి చెప్పారు సార్. ఎవరు చేశారట? కొండా గిరీశ మనుషులు అండి సార్. స్పాట్ లో ఎవరైనా సాక్ష్యం చెప్పారా? లేదు సార్. ఆ ఏరియాలో ఎవరు అడిగినా మాకు తెలియదు అంటున్నారు సార్. తొందర పడకు మావా, నా మాట విను. ఇప్పుడు ట్రై చేస్తే దొరికిపోతాం. ఇక్కడ వద్దురా, మా మావ స్కెచ్ బాబ్జీ ఉన్నాడురా, ఆయన కలుద్దాం. సేఫ్ గా మ్యాటర్ ఫినిష్ చేసి ఎస్కేప్ అవచ్చురా. అతని విషయం ఎవరికి చెప్పడుగా? రే, ఆయన మా సొంత మేనమావరా, ప్రాణం పోయినా ఆయన విషయం బయట చెప్పడు. మావచ్చాడా? ముందు కలిసి వస్తా. రారాదయ్య, మొన్న వచ్చేలేవట్గా? అవును మావయ్య. అక్క ఎలా ఉంది? బాగుంది మావయ్య. ఎవరు, ఫ్రెండా? అవును మావయ్య. కూర్చో, కూర్చోరా. 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఓ ఎవరు ఉంటే విజయనగరం వెళ్ళా, అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంచా. ఇంట్లో ఏమైనా గొడవైందా? లేదు, మత్తులో చిన్న మ్యాటర్ జరిగింది, అదే దొరికిపోతామని భయం వేస్తుంది. మీలాంటి బచ్చగలతో ఇదేరా వచ్చింది, అడ్డమైన దానికి భయపడతారు. ఏంటి, లవ్ మ్యాటరా? కాదు మావయ్య. మరి ఎవరైనా లేపేశారా? చెప్పరా. అవును మావయ్య. ఏమంటున్నారా? నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేశాడు మావయ్య. వాళ్ళ లవ్ మ్యాటర్ ఆ అమ్మాయి ఇంట్లో తెలిసింది, అందుకే ఆ అమ్మాయి చదువు మారిపోయి ఇంకొకరితో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారని నా ఫ్రెండ్ నా దగ్గర ఏడ్చాడు. ట్రైన్ 7 ఇంటికన్నా, మీరు లేట్ చేస్తే నా బాధ్యత కాదు. సార్ సార్ ప్లీజ్ సార్, కొంచెం వెయిట్ చేయండి సార్, ఇప్పుడు వచ్చేస్తారు సార్ సార్ ప్లీజ్ సార్, 5 నిమిషాలు సార్ ప్లీజ్ సార్. సరే రాని, ట్రైన్ వెళ్ళిపోతే నేనేం చేయలేను. సార్ వచ్చారు, వెళదాం. వాళ్ళ ఇంట్లో తెలియకుండా నా ఫ్రెండ్కి ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ప్లాన్ చేశాం. సార్ త్వరగా ఎక్కువ. అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడే ఆ కార్ టాక్సీ డ్రైవర్ తన్ని మేము కిడ్నాప్ చేస్తున్నామన్న అనుమానంతో పోలీస్ అది ఇదని గొడవ చేశాడు. వాడి కాళ్ళ మీద పడి బతి వెళ్ళాడి ఆ అమ్మాయిని ఎలాగో అలాగ తీసుకెళ్ళాం.
ఏం బాస్, ప్రాబ్లం ఏం లేదుగా? అలాంటిదేం లేదు బాస్. ఆ కాల్ టాక్సీ డ్రైవరే మమ్మల్ని అనుమానించి తెగిబ్బంది పెట్టేశాడు. ఆ డ్రైవర్కి నచ్చేసరికి మా తల ప్రాణం తోకొచ్చింది. దయ్య మాత్రం లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. లోపలికెళ్ళండి. ఏయ్ భయపడక మామా, గుళ్ళో చెప్పేశాను, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తాను, నేను వెళ్ళి డ్రెస్ తీసుకొస్తాను. సరే జాగ్రత్త, వస్తాను. నువ్వేం భయపడకు, ధైర్యంగా ఉండమ్మా. మామ నేను వెళ్ళొచ్చేస్తాను. వెళ్ళొచ్చే. నాకు భయంగా ఉందిరా, ప్లీజ్ నన్ను తీసుకెళ్ళి మా ఇంట్లో దింపే. ఎందుకు భయపడుతున్నావు? ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారులే. లేదు, ప్లీజ్ నన్ను మా ఇంట్లో దింపే. మనల్ని వెతుక్కుంటూ అమ్మాయి వచ్చిందిరా. రే మూసుకొని కూర్చోరా. ఏం కాదు, చెప్తున్నానుగా. దగ్గర రా, నా మీద నమ్మకం లేదా? ఉండు. ఏంటి బాస్? ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి ఎవరికి తెలియకుండా సిటీలో అక్కడక్కడ చెత్తకుప్పల్లో పడేశాం. కానీ పోలీసులు పసిగట్టేశారు. ఆ రోజు సాయంత్రం పేపర్ చూసే విషయం తెలుసుకున్నాం. ఉండే కదా దొరికింది, మా డ్రైవర్ని ఎందుకు గుద్దారా? అది కాదు మావయ్య, తల పారేసిన చోట వెళ్ళి వెతికాం, కనిపించలేదు. అదే ఒకవేళ పోలీసులకి తల దొరికితే మ్యాటర్ లీక్ అవుతుంది. ఖచ్చితంగా డ్రైవర్ నన్ను ఈజీగా గుర్తుపెట్టేస్తాడు. అందుకే ఈ అదోడి ఎలా తక్కువ లేదు. ఆ డ్రైవర్ ఎక్కడ ఉన్నాడు? శివా, శివా రానా? నాన్న ఎక్కడమ్మా? లోపల ఉన్నారు. శివ చెల్లెలు. హాయ్ రా. ఆలస్యం చేతరా, వచ్చి వారమే అమ్మాయిని చూడడానికి రమ్మని చెప్పు. శివా సరేనా? రారా నాన్న. తను ఎవరు? ప్రియానేనా? అవును నాన్న. రామా, నీ కాబోయే వదిన కూర్చో. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్? లేదు, ఏమైనా తీసుకోండి. తీసుకురాపో. నువ్వు కూడా
నొప్పి తగ్గిపోయింది అంకుల్? ఉందమ్మా, 3 రోజులుగా షేవ్ చేయలేదు. ఇదిగో నువ్వు వచ్చావు, డై కూడా వేసుకోలేదు. చాలా ఫీల్ అవుతున్నానమ్మా. నవ్వు వస్తే నవ్వే అమ్మా. అచ్చ శివాలనే మాట్లాడుతున్నారు అంకుల్. వాడిట్టో నా జెరాక్స్ అమ్మా. నిన్ను కోడి ఎగురడమంటారా వేపుడు చేయమంటారా చెప్పండి. వద్దని చెప్పాను కదే. కొనుక్కొచ్చేసాను కదండి, ఏం చేయమంటారు? నువ్వు తినాలని ఫిక్స్ అయిపోయావు, నీకు ఇష్టం వచ్చినట్టు వండే. అబ్బో వీటికేం తక్కువ లేదు. అదేనమ్మా నా భార్య, నువ్వు వచ్చింది తన పట్టించుకుందా? తన పనే తనకు ముఖ్యం. ఏం ప్రియా, నా సుపుత్రుడు ఏమంటున్నాడు? ఏంటక్కు? నీకు శివ నచ్చాడా? మరి మీ నాన్నగారికి? తెలీదు అంకుల్, ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, అందుకని నేను మాట్లాడట్లేదు. అయితే మీ నాన్నగారికి నచ్చలే? నాకు శివ నచ్చాడు అంకుల్. మా నాన్నకంటే మంచివాడు, శివని ఎవరి కోసం వదులుకోలేను. నీకు ఎన్ని రోజులుగా మా శివ పరిచయం? ఎందుకు అంకుల్? ఏం లేదమ్మా, మీ ఇద్దరికి ఎన్ని రోజులుగా పరిచయం ఉంది అని అడిగాను. 4 మంత్స్. నీ వయసు ఎంతమ్మా? 22. శివతో 22 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత వచ్చి చెప్పు మా నాన్నకన్నా శివ నన్ను చాలా బాగా చూసుకున్నాడని, అప్పుడు నేను నమ్ముతాను. ఎందుకంటే నేను ఒక ఆడపిల్లకి తండ్రినే. ఏదేమైనా మీ అమ్మా నాన్నల అనుమతితోనే పెళ్లి జరగాలి. సారీ అంకుల్. జరుగుతుందమ్మా. శివా. ఏ నాన్న? ఫోన్ చూడు. హలో అంకుల్, నేను శివాన్ అంకుల్. నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అంకుల్, పర్వాలేదు. ఏం లేదు బాబు, 10వ తారీఖు అయిపోయింది, అమ్మకి అద్దె డబ్బుల గురించి చెప్తావా? సరే అంకుల్, చెప్తాను అంకుల్. ఓకే ఓకే. హౌస్ ఓనర్ నాన్న. అమ్మ దగ్గర తీసుకుని వెళ్ళిచ్చే. అలాగా రా బాబు. రెంట్ తెచ్చాను అంకుల్. కరెంటు బిల్ కట్టేశావుగా? కరెంటు తెలీదు అంకుల్, అమ్మని అడగాలి. కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, పాల్ బిల్ కట్టాలి, రేషన్ ఖర్చు, మెడికల్ ఖర్చు, ఫోన్ బిల్ ఖర్చు, పచారీ ఖర్చు, గ్యాస్ ఖర్చు. ఈ ఫ్యామిలీ మనందరూ ఎలా మేనేజ్ చేస్తున్నారా? అన్న నమస్తేనా? నమస్కారం. రే వీడికి ఎందుకు రా నమస్కారం చేసే? ఫ్యామిలీ మ్యాన్ రా. ఈ మధ్య ఫ్యామిలీ మ్యాన్ ని చూస్తే దండం పెట్టాలనిపిస్తుంది. వీడికి ఇవ్వాలేం ప్రాబ్లం? ఎందుకు? డబ్బు కోసమే. రే వింటానికే చాలా హ్యాపీగా ఉందిరా, అర్జెంట్గా చెప్పరా. ఈ రోజు నీలో చాలా మార్పు కనిపిస్తుంది ఏంట్రా? అవునరా, జాబ్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. ఏం పనిరా? మన కలెక్షన్ జాబే. పోరా పోరం. ఆయన పెళ్ళం ఆయన వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను కనపడితే చాలు మింగేసేలా చూస్తున్నాడు. నీకు హెల్ప్ చేయడం నా వల్ల కాదు, నన్ను వదిలే. రేటవ్వా, నీ హెల్ప్ ఎవరికి కావాలరా? ఆ జాబ్ ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ప్లీజ్ సార్, ఓకే ఛాన్స్ ఇవ్వండి సార్, కలెక్షన్ చేసి చూపిస్తాను. అనవసరంగా నా బొరత ఎనకు, నువ్వు ఈ జాబ్కు పనికిరావు, వేరే ఉద్యోగం చూసుకో. ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. నీ మొహం చూస్తేనే నాకు మండుతోంది, నా చేత బూతులు తిట్టించుకో. నమస్తే సాబ్. ఏంటి సార్, ఏమైంది? నా బండి కనపడడం లేదు. సెక్యూరిటీ సార్, లారా ఇక్కడ పెట్టి నా బైక్. ఏది ఇక్కడే ఉండాలి కదా సార్. ఎవరో బయట వాడి ప్లాన్ చేసి దెబ్బేస్తుంటారు. లేదు సార్, పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే బెటర్ సార్. సార్ మీ బైకే సార్. ఏయ్ నువ్వెందు తీసా సార్? మీరే చూసారుగా, బండి ఎత్తుకు రావడం కూడా నేర్చుకున్నా, ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. సరే సరే రేపు రా. థ్యాంక్ యూ సార్.
హత్య చేసి ముక్కలుగా కోసి పలు ప్రదేశాల్లో విసిరేసిన అవయవాలు పోలీసులకు ముందు ఆ యువతి బలాత్కారానికి గురయ్యారని నిర్ధారించబడింది. కానీ మరణించిన వారి ముండాలు మాత్రమే దొరికినందువల్ల వారు ఎవరు, వారిని ఎవరు హత్య చేశారన్నది ఇంకా తెలియలేదు. ఇది పోలీసులకు క్లిష్ట సమస్యగా మారింది. ఈ రోజు పెద్దవాల్తే సమీపంలోని చెత్తకుప్పల్లో ఒక యువతి తల దొరికింది. ఆ తల హత్య చేయబడ్డ యువతిదే అయ్యుంటుందని, హత్య చేసిన వారు ఎవరైనా సరే పట్టుకుని శిక్షిస్తామని ఈ కేసును విచారణ జరుపుతున్న అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర్ గారు మీడియాకు తెలియజేశారు. హలో, చెప్పునా, ఎక్కడున్నావు? కలెక్షన్ లో. ఓసారి ఇంటికి వస్తావా? ఏం లేదు, కాస్త బయటికి వెళ్ళాలి, ఒక ముఖ్యమైన పని. సరే వస్తున్నా. చెప్తున్నారు? నాకు బాగా గుర్తుంది సార్, ఆ అమ్మాయితో పాటు ఇద్దరు కుర్రాళ్ళు కూడా ఉన్నారు. వయసు ఎంత ఉంటుంది? చూడడానికి ఎలా ఉంటారు? ఇద్దరికి ఒక 18-19 సంవత్సరాలు ఉంటాయి సార్. ఒకడేమో లవర్ అన్నాడు సార్, మరొకడేమో ఫ్రెండ్ అన్నాడు సార్. ఆ ఫ్రెండ్ అన్నవాడు నల్లగా రింగు రింగుల జుట్టు, చూడడానికి నీగ్రోలా ఉన్నాడు సార్. వీళ్ళెవరు? డ్రైవర్ నా కొడుకు పోలీస్ కి చెప్పేశాడు, అప్పుడే లేపేసి ఉండాలి. అంతా నీవలేరా? అది కాదన్నా. అది కాదు మామయ్య. నోరు మరపు, తొత్తర పడితే పని చేయలేవురా, స్పాట్ పెడితే మిస్ అవ్వకూడదు. సారీ మామయ్య. ఆడి కూతురు పెళ్లి, తప్పకుండా ఆడు బయటకు వచ్చి తీరాలి, అప్పుడు టైం చూసి లేపేద్దాం. కాబోయే మొగుణ్ణి ఇప్పుడే బాగా చూసుకోమా, మీ అమ్మలాగా పెళ్లి కొడుకుని సరిగ్గా చూడలేదని జీవితాంతం నష్టపెట్టకూడదు. చెల్లెళ్ళు మరి ఆటపట్టిస్తున్నారు బాబు గారు. నన్ను మాట్లాడకపోతే మనకు అలవాటే కదా. చాలండి. చూడండి, మీ కుటుంబంలో వాళ్ళందరూ మాకు బాగా నచ్చారు. మీ అమ్మాయికి ఏం చేయాలనుకున్నారో అది చెయ్యండి. ఒక మంచి రోజు చూసుకుని ఇంటికి రండి, ముహూర్తాలు అవి ఎప్పుడు పెట్టుకుందాం అక్కడ మాట్లాడుకుందాం. ఇంకా ఫార్మాలిటీస్ ఏమిటి బాబు గారు, మీరు పెళ్లి ఎలా జరగాలని ఆశపడుతున్నారో అలాగే జరిపిస్తాను. కలుద్దాం, లోపలికి రా. మీ నాన్న ఉంటారు, నువ్వెళ్ళు. అమ్మా నాన్న లేరు, రా. కలిస్తే అన్నం పెడతా, అలసి వస్తే ఆయిల్ పెడతా, మూడు వస్తే ముద్దులు పెడతా. నాన్న నాన్న. ఏ, పైకి వచ్చాక పిచ్చి పిచ్చి వేషాలేసావు, కొట్టేస్తాను, జాగ్రత్త. అలాగే, అదేదో పెదాలతో కొట్టు ప్రియా, ప్లీజ్. నో. ఏంటి ప్రియా, ఒకే ఒకేసే కదా, బుగ్గ మీద పెదాల మీద. నో వే. అయితే పైకి ఎందుకు రావడం, నేను వెళ్తాను. సరే సరే. ఆ పక్కన పార్క్ చేయండి. పేషాపండి. అదిగో అదే. నమస్కారం సార్, నా పేరు ప్రకాష్, ఫాస్ట్ ట్రాక్ లో పనిచేస్తా. మా ఓనర్ గారు మీకు ఫోన్ చేసి ఉంటారు. శివా, ఇది బాగున్నట్టుందిరా. అమ్మా వెంకీని వదిలే. అబ్బా కొడుకులు ఇద్దరికి నేనేం చెప్పినా నచ్చదుగా, మీరే చూడండి. అనియా ఈ కాడలో ఉందో చూడు. వాలంటైన్స్ చేస్తున్నావా? పెట్టు. నిన్ను అడిగిన చూడు, ఇదిలా ఉంది.
కూతి. ఇదేదో చూడడానికి బాగుంది కీర్తి, ఇట్రా ఇన్విటేషన్ కార్డ్ బాగుందమ్మా, నచ్చిందా? బాగుంది నానా. ఈ కార్డ్ ఓకే సార్. ఇవ్వండి సార్ మీ కార్డ్. ఓకే సార్, మీరు మ్యాటర్ రాసేవండి, మేము రెడీ చేసి ఉంచుతాం. అలాగే సార్. మీరు రాయండి నానా, రేపు ఆఫీస్కి వెళ్ళబడి చేస్తాను. బుధవారం పొద్దున ఓ 10 రండి, రెడీగా ఉంటాయి. జాగ్రత్త, ఇది ఆశలమెట్ జంక్షన్. చెప్పరా, కింద ఉన్నాడ్రా. ఓకేరా. సరే, నీకు ఎన్ని కార్డులు కావాలి? ఇన్విటేషన్ వేస్ట్ చేయడం ఎందుకు నాన్న? ఒక ఎస్ఎంఎస్ పడితే మన వాళ్ళందరూ వచ్చేస్తారు. హలో, కార్డు తీసుకెళ్లారే, ఆ కొట్టు నుంచి మాట్లాడుతున్నాను సార్. షాప్ ఓపెన్ చేసి 5 అవుతుంది, అందుకే కస్టమర్స్కి చిన్న గిఫ్ట్ ఇస్తున్నాం, వచ్చి తీసుకెళ్తారా సార్? సరే వస్తాను సార్. నాన్న నాన్న, షాప్ లో గిఫ్ట్ ఇస్తున్నారట. సరే సరే. అప్పుడోసారి నాన్నకి బైక్ యాక్సిడెంట్ జరిగింది కదా, అది కూడా మోటార్ అటెంప్టే అనిపిస్తుందిరా. ఎలా చెప్పగలవురా? నాన్న పోలీసులతో ఒకటి గురించి చెప్పారా? నాన్న చనిపోయిన చోట అదే పోలికలతో ఒకడు ఆయన వైపే చూస్తూ పరిగెత్తాడు. నాన్న వాడిని చూశారు. నాకు
రండి సార్, కూర్చోండి. మీరు కూర్చోండి. కాఫీ తీసుకురా. మిమ్మల్ని ఇలాంటి టైంలో వచ్చి డిస్టర్బ్ చేసినందుకు సారీ. ఆ అబ్బాయి అమ్మాయి కేసులో ఇంకా ఎలాంటి క్లూ దొరకలేదు, అన్ని చోట్ల ఎంక్వైరీ చేశాను. మీ నాన్నగారి మర్డర్ జరగడానికి ముందు సస్పీషియస్గా ఎవరైనా వ్యక్తుల్ని చూసారా? హ్యావ్ యూ సీన్ ఎనీ పర్సన్? మీరు మీ ఫోన్ నెంబర్ని ఎవరైనా కొత్త వాళ్ళకి ఇచ్చారా? మీరు బాగా ఆలోచించి చెప్పండి. మీరు ఇచ్చే చిన్న క్లూ కూడా మాకెంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను బాగా ఆలోచించాను సార్, ఎవరో ఏంటో తెలియట్లేదు. థ్యాంక్స్. సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్, చాలా ఆర్డినరీ ఫ్యామిలీ సార్ మాది. ఇలా అప్పుడప్పుడు పోలీసులు వచ్చి వెళ్తుంటే చాలు సార్, సాక్షి చెప్తానన్న మా నాన్న లేరు. ప్లీజ్ సార్, ఇంకెప్పుడు ఈ కేసు గురించి జరిగింది ఎలా జరిగిపోయింది, మా నాన్న ఎలాగో తిరిగి రారు, నాకు ఏదో అయిపోతుందని మా ఫ్యామిలీ భయపడుతుంది. నెక్స్ట్ మంత్ నా చెల్లెల మ్యారేజ్ ఉంది. థ్యాంక్ యూ. రే, ఎవరినో చూసానని చెప్పావుగా, ఆ విషయం ఎందుకు చెప్పలేదురా? పోలీసులకు చెప్పి ఇలాంటి వాళ్ళకి కోర్టు కేసులు కాదురా. ఒక అమ్మాయిని అబ్బాయిని ముక్కలు ముక్కలుగా నరికి పారేశారు, సాక్షి చెప్తానన్న మా నాన్నని చంపేశారు. వీళ్ళు చేసేది చాలా తప్పురా, క్షమించడానికి వీళ్ళు మనుషులు కాదు, మృగాలు. రే, నా మాట విని అనవసరంగా తొందరపడకు. మా నాన్నని చంపినందుకు చెప్పట్లేదురా? ఒక తప్పు చేసి తప్పించుకున్నవాడు ఇంకో తప్పు చేస్తాడరా? వీళ్ళని ఇలాగే వదిలేస్తే రోజుకు ఒక అమ్మాయి మీద చేయేస్తారు, నాలా అనుకో 10 మంది నాన్నను పోగొట్టుకుంటారు. అయితే నువ్వేం చేయబోతున్నావురా? నువ్వు చెప్పినంత విని ఆలోచిస్తే ఇదెవరో గొడవల్లో కోపంతో చేసినట్టుగా లేదు శివ. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నాన్న తప్పించుకోకూడదని క్లియర్ గా గ్లాసుకి పాయిజన్ రాసి వేశారు, పక్కా ప్లాన్. నాకేమనిపిస్తోందంటే రెగ్యులర్ గా స్కెచ్ చేసేవాడు ఎవడో ఈ మ్యాటర్కి హెల్ప్ చేసి ఉండాలి. రే మహేశం, సిటీలో ఎంతమంది స్కెచ్ చేస్తారా? 4 ఉంటారన్నా. వాళ్ళందరినీ ఫిషింగ్ హార్బర్ కాడికి రా. అలాగన్నా. పో, నువ్వేం దిగులు పడకు, కనిపెట్టేద్దాం. సరే అన్నా. రే, ఖచ్చితంగా నీకు తెలియకుండా ఉండదు, నిజం చెప్పు. నిజంగా తెలియదన్నా, జైన మ్యాటర్ చెప్పాడు, నెల బాట యానలో ఉన్నా, ఇటువైపే రాలేదన్నా. రే మహేశం, యానం జైకో ఫోన్ చేయరా. అన్నా వద్దనా, అన్నా అన్న నేను చెప్పలేను. పల్లివీరి కుమార్ పిల్ల లేచిపోయిందని నీకు తెలుసు కదన్నా, దాన్ని లేపుకెళ్ళింది నేనేనన్నా, కావాలంటే ఫోన్ చేసి ఇస్తాను అడగానన్నా. ఇదిగోనా. రే, తనతో విషయం కనుకోరా. అన్నా ఏంట్రా? కుర్రోళ్ళని తీసుకొచ్చాను. శివ, వాళ్ళందరూ కిరాయికి ఉంటారు, డబ్బు కోసం ఏమైనా చేస్తారు. నువ్వు ఎవరో ఒకటి చూసానని చెప్పావు కదా, ఆడి ఇందులో ఉన్నాడేమో చూడు. సరేనా అన్నా, వీడు చెప్పింది నిజమే. రే రే, లైన్ లో నుంచో, లైన్ లో నుంచో. వస్తానా? ఎలా ఉంది పని? పర్లేదన్నా, పోయిన నెల చిత్తూరులో ఒక వ్యవహారం సెటిల్ చేశానన్నా, ఏమైనా పని ఉందా అన్నా? పోయిన నెల ఆశ్రమడ జంక్షన్ దగ్గర ఒక మ్యాటర్ జరిగింది, అది నీకు తెలుసా? తెలీదన్నా, అయినా మీకు తెలియదే ఉంది. గాజువాకలో ఆడిటర్ని లేపేసినప్పటి నుంచి పోలీసుల దొబ్బుడు ఎక్కువైంది, చిత్తూరు నెల్లూరు అంటూ ఆ టైపే తిరుగుతున్నా. అవునన్నా, వీడు లోకల్లో ఏ పనులు చేయట్లేదు.
ఆ మ్యాటర్ గురించి నీకు తెలిస్తే చెప్పు. నీకు చెప్పకుండా ఉంటానా అన్న? సరే నువ్వు బయలుదేరు. వస్తా అన్న, బాచి వస్తా. వీళ్ళెవరు కాదు. సరిగ్గా చూసావా? ఒక మర్డర్ అన్న కావాల్సిన వాళ్ళు, అందుకే రమ్మని చెప్పా. ఇక్కడే పాతేస్తాను, చెప్పరా? ఎవరో చెప్పు. లేదు సార్, దయా మా అక్క కొడుకు, వాడి కోసం చేసి మిగిలిన నలుగురు వాడితో పాటు చదువుకున్నవాడు. వాడికి ఫోన్ చేయరా, చేయరా ఫోను. హలో, చెప్పు మావయ్య. ఎక్కడ ఉన్నావురా? ఇప్పుడే కాలేజ్ అయింది, బయటకు వస్తున్నా మావయ్య. అక్కడే ఉన్నా, నేను వస్తున్నా. ఏంటి విషయం? వచ్చి చెప్తాను. హలో, ఎవరా? మన స్కెచ్ బాబు మావయ్యరా, ఈ పక్కనే ఉన్నాను, కలవడానికి వస్తాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వస్తున్నారా? ఆయన నోటెడ్ అక్యూస్డ్, ఆయనతో పాటు మళ్ళీ చూస్తే పోలీసుకి డౌట్ రాదా? ముందు ఫోన్ చేసి రావద్దని చెప్పు. కావాలంటే నువ్వు వెళ్ళి చూడు. ఫోన్ ఎత్తకు. రే ఉండరా, తీయట్లేదురా. మీ మామ వాళ్ళే అందరూ ఖచ్చితంగా ఇరికిపోతాం. ఎందుకురా నీకు ఎంత భయం? నోరు మూసుకుని ఉండలేవా? మీ మామని లేపేస్తే పని అయిపోతే. రే ఏంట్రా, మా మామయ్య అంత హెల్ప్ చేశాడు కదా, ఇప్పుడు వీడు భయపడుతున్నాడు రా. రే మీ మామరా, ఒక్క నిమిషం. రే త్వరగా పంపించండి, ఎక్కువసేపు సోది కొట్టు. ఏమైంది మావయ్య, మొహం అంతా దెబ్బలేంటి? ఇది ఏమన్నా ప్రాబ్లమా? చెప్పు మావయ్య, ఏం జరిగింది? Look at
అమ్మా కీర్తి మా ఇంట్లోనే ఉన్నారు, నీకోసం వాళ్ళు కంగారు పడుతున్నారు శివ. ఇందుకే కాల్ చేసావా? పట్టే చివరి చూపు కూడా లేకుండా చేసేసారా చేతన కొడుకు. పోలీసులకి దొరికి పోయిన కూడా పర్లేదా? నా కొడుకు చావాలి. నా మాట విను, టెన్షన్ అవ్వకు మామ, ప్లాన్ చేసి లేపేద్దాం. వాళ్ళ అబ్బాయిని చంపలేడు, చంపేద్దాం. లేదా, లేచేస్తా, మన అందరినీ లేపేస్తారా? వీని నిన్ను ఎవరాళ్ళు మన ఏరియాలో కొత్త కనిపిస్తున్నారు? తెలీదు, నా చూసిస్తాను. చెప్పు శివా. అన్నా చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నా, లైన్ దొరకలేదు. సముద్రంలోకి వెళ్ళాను, అందుకే సిగ్నల్ దొరకదు. ఏంటి విషయం అన్నా? ఒక అబ్బాయి ట్రైన్ కింద పడి చచ్చాడన్నాను, వాడు తుండ్రపర్తిలో. మీకు ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో అడిగి వాడి క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరో కనుక్కోండి అన్న. అక్కడ మన గురువే ఏరియా కౌన్సిలర్, ఆయన పట్టుకుని ఎంక్వైరీ చేయించలే. కొంచెం తొందరగా. ఓకే ఓకే శివా, నేనే కనుక్కొని చెప్తానులే. ఏంట్రా, వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడంట, బాగా మందు కొడుతున్నారు. హలో హలో శివా. హలో చెప్పనా. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? అబ్బాయిని శ్మశానానికి తీసుకొచ్చారు, ఇక్కడే ఉన్నాను. ఆ చనిపోయిన కుర్రాడికి ఓ నలుగురు ఫ్రెండ్స్ ఉంటారా? అవునన్నా. వాళ్ళకి 17-18 ఏళ్ళు ఉంటాయా? ఉంటాయన్నా. ఏం లేదు, ఇక్కడ ఎవరో నలుగురు ఫ్రెండ్స్ వచ్చి పెట్టాను, మంది వస్తున్నారు, అందుకే డౌట్ వచ్చి అడిగాను. ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నా వస్తాను.
నీకు లంకపట్నం తెలుసా? తెలీదు. హలో శివ, బీచ్ రోడ్ నుంచి స్ట్రైట్ గా లోపలికి వచ్చాం అనుకో. ఇవాళే చూస్తున్నావా? హే మిమ్మల్ని. ఏ ఏరియా మీది? దొండపడతానా? దొండపడతా? చనిపోయిన ఫ్రెండ్ మీ ఏరియానా? యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందిరా? అందరూ ఒక ఏరియా కొరాళ్ళా? రే అడుగుతున్నా కదా, చెప్పరా? అది మీకెందుకు? వెళ్ళి మీ పని చూసుకోండి. మాట్లాడుతావా? ఎంత ధైర్యం? ఒక్కడిని వదలకూడదు. మా అన్నని ఎదిరిస్తా ఉంటాడు నువ్వు? పెద్ద పుడిగా ఉంటారా? అన్నా 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 అన్నేసేనా? మణి లై మణి మణి రే 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 మణి లై మణి లై వచ్చి వచ్చి రే ఏమైంది వచ్చి? అప్పుడు అన్న తరుగుకుంటా Thank you.
ఎక్కడి నుంచో కూలి పని కోసం వచ్చారంట. చిన్న పిల్లను కూడా చూడకుండా చెత్తనా కొడుకు మేస్త్రి పాడు చేశాడు. ఇలాంటి వెధవుల్ని ప్రాణాలతో వదలకూడదురా. నువ్వన్నట్టుగా నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద కాల్చి పాడేయాలి. అప్పుడు గానీ నా కొడుకులకు బుద్ధి రాదు. ఇప్పుడు వాళ్ళకి న్యాయం చేసేది ఎవడరా? ఏంటి నువ్వే దారి చూపించాలి? ఎవడో చెప్పాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నన్ను వాళ్ళేం చేయగలరు? రే ఏంట్రా సౌండ్? ముందు విషయం తెలుసుకో, నన్ను ఎవడో ఏం చేయలేడు. అర్థమైందా? మూసుకొని పని చూడండి, వెళ్ళా.